పర్సనల్ లైఫ్ సార్, అంటే పిల్లలు అట్లా? లేదు లేదు, నేను మ్యారేజ్ అవ్వలేదు. ఓకే సారీ, మ్యారేజ్ అవ్వలేదు. ఇంక పిల్లలు ఆబ్వియస్లీ ఉండరు. సో మ్యారేజ్ మ్యారేజ్ అంటే ఆ ఇంటెన్షన్ కూడా అంత లేదు నాకు. నాకు మ్యారేజ్ దాని మీద ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాను నేను, అసలు ఏం చేద్దాం అనుకున్నప్పుడు. అంటే దానికి కూడా ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా సార్. ఏది మ్యారేజ్ కానీ చేసుకోకపోవడానికి, చేసుకోకపోవడానికి పెద్దగా రీజన్ ఏం లేదండి. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాను, ఇండస్ట్రీలో గోల్ ఒకటి సెట్ చేసుకున్నాను, నేను ఆ గోల్ అచీవ్ చేయాలి అలాంటిది ఒకటి పెట్టుకున్నాను, అదే బరువుగా ఉంది. ఇప్పుడు ఆ ఇప్పుడు తాదూర సందు లేదు, మెడకో డోల్ అని నాకు ఇప్పుడు నేనే నిలదొక్కోవడానికి, నేనే ఇండస్ట్రీలో ఒక మార్క్ రావడానికి నాకు టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెస్పాన్సిబిలిటీ అనేది, ఇంకో బాధ్యత, అది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి సార్, అసలు వేసుకోదలుచుకోలేదు ఎప్పటికీ. అండ్ అది ఒక రీజన్ అయితే, రెండో రీజన్ నాకు దాని మీద అంత అంటే గౌరవప్రదమైన అభిప్రాయం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నాకు దాని మీద అంత గౌరవప్రదమైన అభిప్రాయం ఏం లేదు. పెళ్లి మీద, పెళ్లి మీద, పెళ్లి మీద అంటే ఇట్స్ జస్ట్ లైక్, అంటే ఇప్పుడు అది మా అమ్మ వాళ్ళ టైంలో పెళ్ళి అని అంటే అది అమేజింగ్గా అనిపించేది. ఇప్పుడు పెళ్ళి అంటే, ఇప్పుడు పెళ్ళి అంటే అది ఒక అవసరం అంతే, అంతే. ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పలేను నేను. సో అది బేసిక్గా అది అంటే దానికి ఏమి ఒక అభిప్రాయం చెప్పడానికి కూడా ఏం లేదండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఎవరినన్నా పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అంటే వాడు ఏం చెప్పలేడు. నిజంగా ఇంతకుముందు ఎవడు ఇంతకుముందు పెళ్ళి ఎందుకు అంటే, పెళ్ళి ఏంటి, ఒక జీవితం ఉండాలి, నీకు వైఫ్ ఉండాలి, నీకు సంసార జీవితం ఉండాలి అని కనీసం ఇట్లా గట్టిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరినన్నా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని అడగండి, వాడికి చెప్పడానికి రీజన్ కూడా ఉండదు. అదేంటి సార్ ఇప్పుడు కూడా ఒక సంసారం, అదంతా ఊరికే మాటలండి. నిజంగా ఉంటున్నారా, పెళ్లి చేసుకున్న 3 నెలలకి, 4 నెలలకి, 2 సంవత్సరాలకి విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు, మరి అదేంటి? అంటే వీళ్ళు కూడా ఉన్నారు కదా సార్, ఎవరు, ఐ మీన్ లైఫ్ లాంగ్ లీడ్ చేసే వాళ్ళు, కలిసి ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. మీరు రెండు ఉన్నాయి, కలిసి ఉండే ఫ్యామిలీస్ ఇన్ని ఉన్నాయి, విడాకులు ఇన్ని ఉన్నాయి. నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ పాపం అందరూ విడాకులు తీసుకునేవాళ్ళే. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద బాగుంది. ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, నేను అందరినీ చూస్తున్నా, అంటే సొసైటీలో చూస్తున్నాను, న్యూస్ ఎవ్రీడే మనం చూస్తున్నాము, దాని తర్వాత అంటే డిఫరెంట్ పీపుల్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాము, వాళ్ళ మెంటాలిటీస్ తెలుసుకుంటున్నాము. మెంటాలిటీస్ అనేవి ఎప్పుడైతే మనం ఒక పర్సన్ మెంటాలిటీ, వీళ్ళు ఇలా ఆలోచిస్తారు, వీళ్ళ మెంటాలిటీ ఇది అని అనుకున్న తర్వాత నీకు ఇంక మళ్ళీ ఒక మంచి అభిప్రాయం అనేది కలగదు. సో మనుషులు ఇలా ఆలోచిస్తున్నారు అన్న తర్వాత, అలాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నారు అని తెలిసిన తర్వాత, అలాంటి వాళ్ళతోటి నువ్వు రిలేషన్ కంటే కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం మంచిది. మీ అభిప్రాయం? రిలేషన్ మెయింటైన్ చేయకుండా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయి. ఫ్రెండ్షిప్, ఎంతమంది ప్రపంచం అంతా స్నేహితులే, ప్రపంచం కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎంతమంది ఉన్నావని వాళ్ళందరూ స్నేహితులే, కానీ రిలేషన్ పెట్టుకోకు. రిలేషన్ అనేది ఎప్పుడు ఉండకూడదు. నాకు అర్థమైంది, నేను తెలుసుకున్న సత్యం అనుకోండి, లేకపోతే నేను తెలుసుకున్నది ఇది లైఫ్లో. మీ అభిప్రాయం అనేది, అందుకే మా అభిప్రాయం అంటే లైఫ్లో నేను అనుకున్నది, రిలేషన్ పెట్టుకోవద్దు, రిలేషన్ బాండ్ పెట్టుకోవద్దు, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయి. ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇస్తాం కదా, అంత మంచి నిజాయితీ అయిన ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయి. అందుకని లైఫ్లో లేదు, మ్యారేజ్ అనేది అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు లేదు. అంటే దాని చెప్తున్నాను కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగా. నిజంగా అసలు నాకు అలాంటి వాళ్ళు ఎవరన్నా తగిలి, అలాంటి వాళ్ళు ఎవరన్నా తారసపడి, అరే ఇది కాదు, వీళ్ళు వేరే ప్రపంచం నుంచి వచ్చారు, ఈ ప్రపంచం కాదు వీళ్ళది అని అనుకున్నప్పుడు చెప్పలేము. కానీ ఆ నమ్మకం మళ్ళీ నాలో కలిగించడానికి ఏమవుతుంది అనేది తెలీదు. ఎంతమంది నిజంగా నా ఇప్పుడు నేను అసలు నమ్మకం అనే ఇది అనేది కంప్లీట్గా సన్నగిలిపోయిన పరిస్థితి ఇప్పుడు. సన్నగిలిపోవడం కదా, ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్లో అయితే నమ్మకం అనేది లేదు. మరి ఫ్యామిలీ ఒప్పుకున్నారు సార్ ఇలా ఇలాంటి డెసిషన్ తీసుకుంటే? వాళ్ళకి తెలుసు, అంటే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు, కానీ మనం ఒకటి ఆలోచించాలండి, నేను వాళ్ళని ఆ ఆలోచన రాకుండా ఎంతవరకు నేను వాళ్ళని హ్యాపీగా ఉంచగలను అనేది చూస్తాను. నా ఇంటెన్షన్ అది ఎప్పుడైనా, అంటే దేవుడు కొంచెం గుజ్జిచ్చాడు కాబట్టి నేనేమనుకుంటానంటే, ఈరోజు వాళ్ళు ఈరోజు పెళ్లి టాపిక్ ఏదో తీశారనుకోండి, ఒక 15-20 మినిట్స్ అది జరుగుతుంది, దాని తర్వాత నేను వెళ్ళిపోతాను, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ బాధను కంప్లీట్గా మళ్ళీ మార్చేయాలంటే ఇంకో కొత్తది ఏదో
వచ్చినది వాళ్ళకి హ్యాపీ చేసేది ఏదో చేసేస్తాను అంతే, అదే బెస్ట్. అంటే ఇంక మళ్ళీ వాళ్ళకి దాని మీద మళ్ళీ ఎప్పటికో గుర్తొస్తుంది. ఈలోపు వాళ్ళ ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ హెల్త్ చూసుకుంటారా, నా గురించి ఆలోచిస్తారా? వాళ్ళ హెల్త్ చూసి